వెన్ను క్షీణిస్తుగా ఉంటుంది, కాళ్ళు మొద్దుబారినట్టు నొప్పి, శ్వాస తక్కువ, అలా ఉంటాయి. ఈజీ డిజిలొకేషన్ ఆఫ్ యాంకిల్, కాళ్ళు ఈజీ డిజిలొకేషన్ ఉంటాయి పాదములు. ఒకసారి జాయింట్స్ డిజిలొకేట్ అవుతూ ఉంటాయి. వెజికిల్స్ అండ్ టిప్స్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్, వేళ్ళ మీద కురుపులు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ కురుపులు వస్తాయి, సన్న కురుపులు. స్కిన్ డ్రై అండ్ క్రాక్డ్, చర్మం అంతా కూడా పగుళ్ళు పగుళ్ళుగా ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది. అరచేతులు కానీ ఇక్కడ కానీ డ్రైగా ఉండదు, చర్మం గట్టిగా ఉండదు, ఆయిలీగా ఉండదు. అది అది ఈ డ్రగ్కి కీనో. కొన్ని పాయింట్స్ చెప్తాను, ప్యారెంట్ అండ్ అబ్జర్వేషన్స్ కూడా కొన్ని చెప్తాను. ఇండికేటెడ్ పర్టికులర్లీ ఇన్ కంప్లైన్స్ దట్ అరైజ్ ఇన్ ఎవ్రీ సమ్మర్ ఆర్ ఇన్ ది స్ప్రింగ్, చక్కటి కీనో చెప్పాడు. అంటే కంట్లో ఉన్నదే ఎల్లైతే చెప్పాడు మనకు, అంత పైకి ప్రతి ఎండాకాలంలో కానీ లేక శీతాకాలంలో కానీ బాధలు వచ్చిన రిపీటెడ్గా. ఎండాకాలం వస్తే నాకు వచ్చేసేయండి తన్నప్పుడు వెళ్ళిను అంటాడు, లేదా శీతాకాలం ఏ శీతాకాలం నాకు పడదు ఓడినప్పుడు డయేరియాస్ అజీర్ణం ఇవన్నీ వస్తాయంటాడు. హాట్ వెదర్, వర్స్ ఇన్ హాట్ వెదర్ ఉచి కాజెస్ కంప్లైంట్స్. వీడికి కంప్లైంట్స్ దేనివల్ల వస్తాయో చూస్తున్నాడు, హాట్ వెదర్ వల్ల కంప్లైంట్స్ వస్తాయి. ఎండలు పడవు, ఎండలో ఎగిరిగినా వెళ్తే ఒక రెండు రోజులు మూలగాసి అజీర్ణం విరేచనాలు తలనొప్పులు అని. అందుకని నాట్రం మూర్ కన్నా నాట్రం కార్బన్ ఎక్కువ ఇండికేట్ అయితే నాట్రం కార్బన్ స్విచ్ ఆన్ అవ్వడం మంచిది. నాట్రం మూర్కి ఎక్యూట్నెస్ ఆఫ్ ది కంప్లైన్స్ తక్కువ, అంటే ఆ డ్రగ్ చాలా డీప్ యాక్టింగ్ దానివల్ల ఏమవుతుంటే మీకు ఇమీడియట్గా వర్క్ చేయాలంటే నాట్రం కార్బన్కి వెళ్ళి తర్వాత కావాలంటే నాట్రం మూర్కి వెళ్ళడం మంచిది. కాంప్లిమెంటరీ నేచర్ అని వాడు, అంటే ఎక్సెప్షనల్గా వేరు కానీ ఎక్కువ కేసెస్లో మీకు నాటరం మూరు కన్నా నాటరం కారు ప్రిఫరబుల్. అది హాట్ వెదరు, సమ్మర్లో తిరుపతి ఎక్కడికో పోయించాడు, విరేచనాలు అజీర్ణం జ్వరం ఏవో తగులుకున్నాయి, వాంతులు లేకపోతే ఇంకేమో, నాటరం కారు పెట్టడం ఎక్కువ బెటర్ దాన్ గివింగ్ నాటరం మూర్. రెండు సమ్మర్ వల్ల వచ్చినా నాటరం మూర్ టేక్స్ టైం, డబ్బు టైం తీసుకుంటుంది, అది చాలా డీప్ యాక్టింగ్ కదా. వాళ్ళు నాటం మూర్ ఇండికేట్ అయినట్టు అనుమానం వచ్చే నాటం కార్ పిచ్చాం అనుకోండి, కంప్లీట్ రిలీఫ్ వచ్చి ఇంకా కొద్దిగా ఏదైనా మిగిలినట్టు అనిపిస్తే అప్పుడు నాటం మూర్ 200గా ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. హాట్ వెదర్, ఎలక్ట్రిక్ షాక్స్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే తుఫాను వాతావరణం, సైక్లోనిక్ వెదర్, మెరుపులు ఉరుములు వస్తాయి చూడండి, ఆ మరోజు వీడికి వచ్చేటటువంటి బాధలు.
in atmosphere and the direct rays of sun. ఎండలోకి వెళ్ళొచ్చావు తలనొప్పి వచ్చింది. మీరు అజీర్ణము ఇక ఇలాంటి సింటమ్స్ ఉంటే మీరు వాడికి నాటకం కార్పించేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాటకం కార్ప్ హ్యాజ్ హెడేక్ ఇన్ సన్ అండ్ నాటమూర్ హ్యాజ్ వీక్నెస్ అండ్ ఎగ్జాషన్ ఇన్ సన్ యాజ్ ఇఫ్ హీ వుడ్ ఫైంట్. ఇమీడియట్గా వచ్చేది అదన్న నాటం గార్బ్ హ్యాస్ హెడేక్ ఇన్ సన్ అండ్ నాటం మూడ్ హ్యాస్ అ వీక్నెస్ అండ్ ఎగ్జాషన్ ఇన్ సన్ యాజ్ ఇఫ్ హీ వుడ్ ఫైండ్. అంత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది. ఉంటే తలనొప్పి కూడా ఉండొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది. నాటకార్ ఇట్స్ మోస్ట్ ప్రామినెంట్ యాక్షన్ ఈజ్ ఆన్ ద స్టమక్ అండ్ బవెల్స్ అండ్ స్ప్రెడ్ ఫ్రమ్ దిస్ పాయింట్ అని చెప్పానుగా మీకు. ఒక్కొక్కసారి ప్యాథాలజీ అనేది కూడా ఇట్ ఆక్టివైజ్ సమ్ ఇంపార్టెన్స్ రేడియేటింగ్ పాయింట్. అందుకని టోటాలిటీ ఆఫ్ సింటమ్స్లో అన్నీ తీసుకోవాలి. దీంట్లో ఏంటి స్టమక్ ఇండైజెషన్ దగ్గర నుంచి పాయింట్స్ రేడియేట్ అవుతుంటాయి సింటమ్స్. ఇండైజెషన్ స్టార్టింగ్ సింటమ్ వీడికి, దాని నుంచి నెమ్మదిగా జాయింట్ పెయిన్స్, జలుబు, తలనొప్పులు, ఎండలో గడిచే తల జరిగినట్టు ఉండటం ఈ అవన్నీ వస్తాయి. అది ఇట్స్ రేడియేటింగ్ పాయింట్ ఈజ్ స్టమక్ అండ్ బవెల్స్. ఇది ఉండటం కాదు. డిప్రెస్డ్ అండ్ ఎక్సీడింగ్లీ ఇరిటబుల్, బాగా డిప్రెస్డ్గా ఉంటాడు, మెంటల్ డల్నెస్ అండ్ ఎక్సీడింగ్లీ ఇరిటబుల్, కదిలిచ్చే చిరాకు పడతాడు. పర్టికులర్లీ ఆఫ్టర్ డిన్నర్ ఆర్ హెవీ మీల్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ కూడా ఉందిగా. ఏదైనా డిన్నర్ కానీ హెవీ మీల్స్ కానీ అయితే అప్పుడు వచ్చినటువంటివి నేటర్ కార్బ్ అండ్ సెపియా బోత్ హ్యావ్ ఈ రెండింటి కంపారిజన్. ఎవర్సన్ టు సొసైటీ అండ్ ఇండిఫరెన్స్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ చెప్పుకున్నాక మొట్టమొట్టనాడు అక్కడికి అడ్ ఇండిఫరెన్స్, నలుగురు ఉంటే చిరాకు, ఎవరితో మాట్లాడినా వాడు అక్కడే కూర్చోవాలి ఉంటాం, ఎవరినో వస్తే చిరాకు పడ్డం, అలా ఉంటుంది. నేటర్ మూరువాడికి కూడా లోన్లెస్ ప్రిఫర్ చేస్తాడు కానీ మరి ఇంత కాదు. ఇంట్లో వాళ్ళు కూడా పనికి రాకపోవడం అనేది ఉండదు. ఓన్ ఫ్యామిలీ, ఓన్ కిచెన్ తిన్న వీడప్పుడు వీడంటే చాలా అభిమానం ఉన్నవాళ్ళు, వీడికి అభిమానం ఉన్నటువంటి వాళ్ళు. వాడు ఎవరొచ్చినా వీడికి ఇష్టం ఉండదు. సేపియా కూడా అంతే. ఇంకా ఫ్లోరిక్ యాసిడ్ కూడా ఉందనుకోండి చుమటము. మనకు ఓన్ ఫ్యామిలీ అది గ్యాస్ట్రిక్ అండ్ నర్వస్ సిమ్టమ్స్, షవర్ ఎరక్టేషన్స్, ఫెటిడ్ ఫ్లాటర్స్ రెండింటికి ఉన్నాయి ఈ సిమ్టమ్స్. ఏంటి గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ సంబంధించిన సిమ్టమ్స్, నర్వస్ సిమ్టమ్స్ పుల్లని త్రేనుపులు, షవర్ ఎరక్టేషన్స్, ఫెటిడ్ ఫ్లాటర్స్ గ్యాస్ వాసనతో కూడినటువంటిది ఫెటిడ్ ఫ్లాటర్స్. దీని సింటమ్స్ ఆర్ కామన్ బోత్ ఫర్ సెపియా అండ్ నాటకార్. బట్ నాటకార్ హ్యాజ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ విత్ ఫుల్నెస్ అండ్ హార్డ్నెస్. పొట్ట గట్టిగా ఉంటుంది, మరి రాయిలాగా ఇలా కొడితే టమ్ టమ్ అని మోగుతుంది నాటకార్. ఈ పేషెంట్ ఈజ్
weak and anxious at 10 or 11 a.m. or 5 p.m. or 11 p.m. I mean, I won't die. But eating reduces. ఏదైనా తింటే యాంగ్జైటీ అవి తగ్గుతాయి కానీ గ్యాస్ వస్తుంది, కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది, నాటం కార్బన్, ఎందుకంటే కార్బన్ కదా మరి ఫ్లాక్చురెన్స్ ఉంటుంది. సేపియాలో కూడా గాల్ నెక్స్ట్ ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది అక్కడ 10 or 11 a.m. వీడికి ఏదైనా 5 a.m. or 11 p.m. అది ఆ డిఫరెన్స్ ఉంది. తర్వాత లక్ష్వామికేతను నాటకం కార్మికి డిఫరెన్స్. లక్ష్వామిక అండ్ నాటకం కార్ బోత్ హ్యావ్ రెచింగ్ ఇన్ మార్నింగ్. పొద్దున్న లాగానే కడుపులో వికార పెట్టేది ఏదో వాంతి అవుతుందేమో అన్నట్టు అలా ఉంటుంది, రెచింగ్ ఉంటుంది. మరి దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ నక్షవామిక. నక్షవామికలో వాంతి అవ్వదు కానీ వాంతి అయ్యేటట్టుగా నోట్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఆఫ్టర్ రిబ్యాచ్. ప్రెగ్నెంట్ ఉమెన్లోనూ డిబ్యాచర్స్లోనూ ఇది ఈ సిమ్టమ్ బాగా ప్రెగ్నెంట్ ఉమెన్లో పొద్దున్న లేవగానే కడుపులో చెప్పడం, వాంతి అయ్యేటట్టుగా ఉండటం, వాంతి కాకపోవడం, మార్నింగ్ సిచ్యువేషన్ ఉంటాయి. అది బోత్ హ్యావ్ హైపోకాండ్రియాసిస్. హైపోకాండ్రియాసిస్ జబ్బు గురించి బాధ, సిక్ ఫీలింగ్. హైపోకాండ్రియాసిస్ బోత్ హ్యావ్ హైపోకాండ్రియాసిస్. యూ షుడ్ కంపేర్ కేర్ఫుల్లీ దీ టు బిఫోర్ గివింగ్. జాగ్రత్త చూసుకోమన్నాడు. ఇన్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్మర్ కామన్ టు ఆల్ సోడియం సాల్ట్. ఇది జ్ఞాపకం పెట్టుకో, అది చెప్పుకున్నాం కదా. ఇంకా ఈ డ్రగ్ మరికొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకోండి. గ్రేట్ డెబిలిటీ ఎప్పుడైతేమైనా నీరసం, అదే కానీ చెప్పాను టైర్డ్ ఫీలింగ్, దాన్నే ఇంకో రకంగా చెప్తున్నాడు. గ్రేట్ డెబిలిటీ హిజ్ వాక్ బికమ్స్ అన్స్టడీ. నడుస్తూ ఉంటే కాళ్ళు తేలిపోయినట్టుగా ఉంటుంది, నడవలేదు, ఇట్లా కాళ్ళు అటు ఇటు ఇలా తూలినట్టుగా అవుతుంది. ఓన్లీ ఆన్ లిటిల్ అబ్స్ట్రక్షన్ ఆన్ ది పేమెంట్ కాజెస్ హిమ్ టు ఫాల్. కాళ్ళు ఇచ్చుకుంటూ నడవడం అనే అట నడుస్తారు, ఏమాత్రం కొంచెం అడ్డం వచ్చినా పడిపోతారు. పెరాలసిస్ రాబోయే ముందు లక్షణాలు ఇవి. వీక్నెస్ ఆఫ్ యాంకిల్స్ చెప్పానుగా, కాస్టికం ఒకటి, నాటం మరొకటి, సల్ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తిన్నారు. వీక్నెస్ ఆఫ్ యాంకిల్స్ ఇన్ చిల్డ్రన్ కాస్టికం, నాటమోర్, సల్ఫర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. పెద్దవాళ్ళకు కూడా ఏమైనా ఉంటాయి, పిల్లలే కాదు, బాగా కొంచెం ఏజిన వాళ్ళలో నడుచు ఉంటే కాళ్ళు ఇచ్చుకుంటూ నడుస్తారు. వాళ్ళకి ఈ డ్రగ్స్తో పాటు కోనియం కూడా చేరుతుంది. కోనియం షోర్నెస్ ఆఫ్ ఫీట్ అండ్ షోల్స్ విత్ ది స్వెల్లింగ్ ఆఫ్ ది పార్ట్
పాదములు కాళ్ళు ఈ అరికాళ్ళు చూడండి, పొడుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయని చెప్పారు చూడండి, నడవలేకపోతున్నాం అంటారు. షోర్నెస్ ఆఫ్ ఫీట్, పాదములు, పాదముల నొప్పులు వాపులు, అరికాళ్ళు కానీ పాదాలు కానీ, పైన కొంచెం వాపు కూడా వస్తుంది కొంచెం ఆ జాయింట్స్ దగ్గర. అల్సర్స్ ఆన్ హీల్, ఇక్కడ హీల్ అంటారు ఈ మడమ దగ్గర, ఈ మడమ దగ్గర కురుపులు పుళ్ళు పడతాయి. ఈ లోపల ఇన్స్టెప్ ఉంది ఇట్లా, దాంట్లో కనుక వచ్చే లైకపోడి ఇట్లా ఒక చెంట మీద అయిపోడదు. ఓన్లీ కీనోట్ టు రిమెంబర్ ది డ్రెస్. ఇక్కడ మడమ దగ్గర వస్తే నాటం కార్పు, ఇన్స్టెప్లో కనుక వస్తే లైకపోడి. నో సింటమ్స్ అంటే ఏం జరుగుతుందంటే, ప్రూవర్స్ ఉన్నారనుకోండి, మెడిసిన్ ఏ మెడిసిన్ అయినా హోమియోలో ప్రూవ్ చేస్తా. ఓ 10 మందికో 15 మందికో 5 మందికో ఇచ్చి ప్రూవ్ చేస్తా. ఆ ప్రూవ్ చేసినప్పుడు 10 మందిలో 7-8 మంది ఈ మ్యాన్సిల్ దగ్గర కురుపులు వచ్చాయనుకోండి, అప్పుడు అది దానికి కీనోట్ అవుతుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ టెండెన్సీ టు డెవలప్ అల్సర్ అట్ దట్ ప్లేస్, అది అప్పుడు దానికి కీనోట్ అవుతుంది. అంతేగాని యాంకిల్ దగ్గర అల్సర్స్ చాలా రక్షకు వస్తాయి. కానీ ఈ పర్టికులర్ లెక్క ఏంటంటే, వీళ్ళలో 10 మందిలో 8 మంది ఆ చెమటం ప్రూవ్ చేశారు. అందువల్ల ఇట్ ఆక్యుపైస్ ఈ ప్లేస్ అవే క్యారెక్టరిస్టిక్ చెమట. నో సింటమ్స్, ఏ పీరియాడికల్ అగ్రవేషన్ అప్పుడు ఆల్టర్నేట్ డే, అది అదర్డే ఆల్టర్నేట్ డే అని, జలుబులు కానీ దగ్గులు కానీ అవి కొరైజా అది కానీ ఆల్టర్నేట్ డే అగ్రవేషన్. ఇది ఎంటైర్ కాఫ్ వర్స్ ఇన్ వారం రూమ్, కాఫ్ వర్షన్ వారం వర్షన్ వారం సార్. జలుబు చేయడం వంటల సీజన్లో చేసిన ఆ తర్వాత మాత్రం అగ్రవేదన ఇప్పుడు వారం సార్. అది బ్రయోలియా కోకస్ క్యాక్ట్ అది కాఫ్ వర్షన్ వారం రోజు. ఇంట్లో ఉంటే తగ్గుంటుంది, బయటికి తీసుకెళ్తే తగ్గుతుంది. తెలిసింది చల్లగాలి ప్రత్యేకంగా కావాలి, చల్లగాలిలో పెడితే తగ్గితే అప్పుడు పరిస్థితుల అట్లా. వీక్ లేబర్ పెయిన్స్ ఇన్ డెలివరీ విత్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ యాంగ్విష్ ట్రిమర్ అండ్ పరిస్పిరేషన్ విత్ ఎవ్రీ పెయిన్ అండ్ ఆర్ రిలీవ్డ్ బై జెంటిల్ రబ్బింగ్ విచ్ ఈజ్ ఏ జనరల్ క్యారెక్టరిస్టిక్. వీళ్ళకి ఎక్కడ నొప్పులు ఉన్నా సరే కాస్త అట్లా తలనొప్పి ఉంటే ఊరికే అట్లా రాస్తూ ఉంటాయి తల్లి, అదే మోకాళ్ళ నొప్పులు కనుకుంటే ఇట్లా రాస్తూ ఉంటే చాలు. తెలిసిందా, జెంటిల్ రబ్బింగ్ సింటమ్స్ ఆర్ బెటర్ బై జెంటిల్ రబ్బింగ్. ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా డెలివరీ పెయిన్స్ చాలా సరిగ్గా రావు, వీక్ పెయిన్స్ వస్తాయి, చెమటలు ఉణుకు ఆందోళన రెస్ట్లెస్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. నేటర్ గారి వేస్తే మామూలు డెలివరీ అవుతుంది, లేకపోతే ఆపరేషన్ అని వాళ్ళు ఏమంటారు, ఆపరేషన్ చేస్తా అంటారు. నేటర్ గారి వేస్తే డెలివరీ నార్మల్ డెలివరీ అవుతుంది. తర్వాత నెక్స్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఈజ్ వర్స్ బై మెంటల్ ఎగ్జర్షన్, అదొకటి
దానికి చెప్పుకునేదే కానీ మళ్ళీ రికాప్చర్ చేసేవాడు. ఏది చదివినా చేసినా మెంటల్గా చెప్పిన మొట్టమొదటిలో చెప్పాను చెప్పటం మీరు ఎక్కువ ఆలోచించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కంటిన్యూస్గా ఆలోచించిన బుక్స్ కంటిన్యూస్గా చదివిన వీళ్ళకి వీక్నెస్, నర్వస్నెస్, ట్రెంబ్లింగ్, ప్యాల్పిటేషన్ ఇవన్నీ వచ్చి అరగని క్రేపులు ఇవన్నీ కూడా కాడి చేతులు తలబట్టడం, మనకి రెస్ట్లెస్ అయిపోవడం అవన్నీ వస్తాయి. అన్ఏబుల్ టు థింక్ ఆర్ డూ ఎనీ వర్క్ విత్ మైండ్ వితౌట్ హెడేక్. మెంటల్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కాసేపు చదివినా కాసేపు చూసినా వెళ్ళడం తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకో చెప్పడం ఇది నేను చెప్తాను, ఒక 5 నిమిషాలు పుస్తకం చదివితే తలనొప్పి వచ్చేస్తుందండి, ఏం చేయాలంటారు? ఏమిటి సంగతి అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం సన్స్ట్రోక్ వచ్చింది, అప్పటికే టౌన్ అంటే సన్స్ట్రోక్ అని కూడా చెప్పరు, తలనొప్పి వచ్చింది ఎండలో, అదే ఎండలోకి వెళ్ళాం, ఆ తర్వాత జ్వరం వచ్చింది ఇక్కడ సంబరంలోనే, ఇప్పుడు 5-6 రోజులు బాగా ఇదైంది, అవసరం పుట్టింది తగ్గింది, అలా చెప్తే చెప్పాలి మీకు చెప్పడం అది. అప్పటి నుంచి కాసేపు చదివినా తలనొప్పి, ఏదైనా కొంచెం ఒక నిమిషం ఆలోచించినా చేసినా తలంతా బరువు అయిపోతుంది అని అనేబుల్. వాళ్ళు దానికి బీపీ అనే వచ్చి పేర్లు పెడతారు, మీరు అవే లెక్క చేయక్కండి, బీపీ కూడా తగ్గుతుందా, సింప్టమ్ ఉంటే దేని క్యాన్సర్ కూడా తగ్గుతుంది, సింప్టమ్ లేకపోతే బీపీ వల్ల వచ్చే తలనొప్పికి నేటర్ కార్బు అంటే అట్లా పనిచేయండి. నేటర్ కార్బు సింప్టమ్ ఉంటే మీరు నేటర్ కార్బు ఇస్తే తొందరగా అది బీపీ కానీ క్యాన్సర్ కానీ మైగ్రేన్ కానీ అది వాటవరకు బ్రెయిన్ ట్యూమర్ కానీ సింప్టమ్ లేకుండా మీరు ఏది లాభం లేదు, టోటాలిటీ. ఈ తలనొప్పులు హెడేక్, అనేబుల్ టు థింక్ ఆర్ పెర్ఫామ్ ఎనీ మెంటల్ లేబర్ వితౌట్ హెడేక్, ఏం చేసినా తలనొప్పి వస్తుంది, ఆర్జెంట్ నాటకం చేపడిలా, ఈ రెండు జరిగి కూడా ఈ సింప్టమ్. వెర్టిగో దాంతోపాటు ఇవన్నీ ఎండలో వెళ్ళడం వల్ల వచ్చే లక్షణాలు. వెర్టిగో ఆర్ ఎ సెన్స్ ఆఫ్ స్టూపిఫాక్షన్, అలాగ తేలిపోతున్నట్టు డిజీగా ఉన్నట్టు ఇలా తిప్పుతున్నట్టు ఉంటుంది, కళ్ళు మూసుకుంటే తల దిమ్మికి ఎక్కడికో ఏదో అయిపోయినట్టు ఉంటుంది, అది స్టూపిఫాక్షన్ అంటే. వెర్టిగో గిర్రం తిరుగుతూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటే తిప్పేసినట్టు ఇట్లా పడిపోతారు, బాగా తిప్పినట్టుండి పడబోతుంటే రీలింగ్ చెందిస్తుంది, లేకపోతే ఊరికి అట్లా తల తిరిగినట్టు అనిపిస్తుంది. వెర్టిగో ఇవన్నీ కూడా వీళ్ళకున్నాయి. వర్త్ ఫ్రమ్ సన్స్ట్రోక్ ఆఫ్టర్ సన్స్ట్రోక్, వీళ్ళు లేకపోయినా ఈ సింప్టమ్ ఉంటే వేసేసింది. ఎప్పుడు ఎండలోకి వెళ్ళినా తల బరువెక్కి తల దిమ్మెక్కినట్టు ఉంటుందండి, లేదా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, వెంటనే నేళ్ళలోకి వెళ్ళి కూర్చోవాలి లేదా పడిపోతానేమో అనిపిస్తుంది. నాటకం కాదు ఈ టైప్ ఆఫ్ సింప్టమ్, నాటకం ఊరికి లేదు ఇలాంటి సింప్టమ్. వర్షిన సమ్మర్ ఉంది వాడికి కూడా, వాడి గడలో పెడితే అలాగ తలనొప్పి, తలనొప్పి మరో రోజు ఎప్పుడు అవుతుంది వెంటనే రాదు, అలా తల డిజీగా ఉంటుంది, నీరసం అయిపోతాడు మనిషి, తిరాణంతా పోతుంది శరీరంలో, అది అది నాటకం ఊరికి. ఒక్కోసారి వీళ్ళు ఏదైనా గ్యాస్ దగ్గర పనిచేసినా, లేదా గ్యాస్ లైట్ ఉన్నది ఉన్నాయి కదా, గ్యాస్ లైట్స్ ఉన్నాయి కదా, మనం గ్యాస్ లైట్ వెలిగించుకున్నాం పెట్రోల్ ఆక్సైడ్, వాటి దగ్గర ఎక్కువసేపు కూర్చొని చదివినా సరే వీళ్ళకి తలనొప్పి వస్తుంది, ఎందుకని అందులో హీట్ రేడియేషన్ ఉంటుంది కదా, దానివల్ల కూడా వీళ్ళకి తలనొప్పి.
ఓవర్ హీటింగ్ ఫ్రమ్ సన్, ఎండాకాలం ఓవర్ హీట్ చేయటం ఎండ వల్ల వేడి చేయటం. ఎండలోకి వెళ్ళి వచ్చాం, రెండు రోజులు మూడు రోజులు ఎండలో తిరగాల్సి వచ్చింది పని వల్ల. ఆ తర్వాత ఊరికే బాగా వేడి చేసినట్టు బర్నింగ్ నైట్ ఊరిని బర్నింగు కడుపులో మంట ఇలాంటి సింటమ్స్ వచ్చాయనుకోండి, మోచన ఫ్రీగా కాకపోవడం, దాహం, ఇవన్నీ ఓవర్ హీటింగ్ సింటమ్స్. అవి వచ్చినప్పుడు డ్రగ్స్ ఇండికేటర్, నాట్రం కార్బ్ ఒకటి, గ్లనాయిన్ ఒకటి, లెకసిస్ ఒకటి, లిసిన్ ఒకటి. ఏంటి నాట్రం కార్బ్, గ్లనాయిన్, లెకసిస్, లిసిన్? లిసిన్ అంటే ఏంటో తెలుసా? హైడ్రోఫోబినం. చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ హైపోకాండ్రియాసిస్ కంపేర్ విత్ నాట్రమోర్ అండ్ నక్స్వానిక, ఈ రెండు. తర్వాత చెపియాతో కంపారిజన్ చేసినప్పుడు కొన్ని పాయింట్లు చెపియావి రాసుకోండి. ఏమంటే ఇండిపరెంట్ ఫ్యామిలీ ఉంది, మెలాంకలి, మెలాంకలి చెపియా, మెలాంకలి, అఫెన్సివ్నెస్ ఆఫ్ ది డిశ్చార్జెస్, వర్క్ ఫ్రమ్ మ్యూజిక్ వీడికి కూడా ఉందని, బ్యాకేక్ వర్క్ ఫ్రమ్ సిట్టింగ్, కాసేపు కూర్చుంటే నడు నొప్పి చెపియా పడుతుంది, బట్ ఇన్ చెపియా ఇట్ ఈస్ బెటర్ బై హార్డ్ ప్రెజర్. కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ కుర్చీలో సీటు వెనకాల ఏదైనా ఒకటి ప్రత్యేకం ఒకటి ఇట్లా పెట్టుకొని వెళ్ళాలి, దానికి ప్రెస్ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది. చెపియా కొట్టి నాట మూడు వాళ్ళు తెలిపాడు. బోరింగ్ త్రూ టిప్ ఆఫ్ ది లెఫ్ట్ స్కాపులా, అది ఒకటి చెపియా. ఎడమ పక్క గూడు ఉంది చూడండి ఇక్కడ, ఆ గూడు కింద బాగా హంసఫలకం ఉంటాం క్యాపిటల్, దాని కింద లోయర్ యాంగిల్ ఉందే ఆ లోయర్ యాంగిల్ నుంచి పొడుస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది లాగుతుంది. వీడు చెప్పడం మాకు చెప్పియా, ఒక రెండు మూడు లక్షలే ఉంది అది. పాదముల నొప్పులు, షోర్ హీల్స్, పాదములు అరికాళ్ళు నొప్పులు, దానికి అదర్ డ్రగ్స్ అమ్మోనియం కార్బు, అమ్మోనియం మోరు, ఎలియం చెప్ప. షోర్నెస్ ఆఫ్ హీల్స్ అండ్ ఫీట్, హీల్స్ వరకు రాదు. అమ్మోనియం కార్బు, అమ్మోనియం మోరు, చెపియా, మెడోరినం అది కూడా. ఇంకా వీళ్ళకి కోల్డ్నెస్ ఇన్ పార్ట్స్ ఒకటి ఉంది కదా, అందులో కోల్డ్నెస్ ఇన్ అబ్డామిన్ ఉంటుంది, కడుపులో చల్లగా ఉన్నట్టు ఉంటుంది, కడుపులో ఐస్ పెట్టినట్టు ఉంటుంది నాటం కార్పు వాళ్ళకి. ఓవర్ హీటెడ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు బర్నింగ్ ఉంటుంది, ఒకసారి కడుపులో చల్లగా ఐస్ పెట్టినట్టు ఉంటుంది. చెపియాలో లేదు, చెపియా సంగతి కాదు మన అన్నమాట, చెపియా అయిపోయింది చెప్పేశాక. కోల్డ్నెస్ ఇన్ అబ్డామిన్, క్యాల్కేరియా కారిపోకూడదు, నాటం కారిపోకూడదు. చల్లగాలి ఏమాత్రమో పడదు, సైలీషియా, సైలీషియాతో కంపారిజను,
చల్లగాలి పడకపోవడం, చల్లగాలి వల్ల దగ్గు, ఇవి ఎట్లాంటి సంక్రాంతి శైలి దీనికి కంపేర్.